Ramarao garu. Kya yaar, tum puchta hai? Kucho? Ikkada mee bhari ga nenu prashna veyatam ledu. Oka mahila ga aneka rangallo mahilalu edurukuntunnatuvanti samasyalaku pratinidhiga nijanga mee bharilo uttama abhiruchulu meeru gamaninchara leka mee bhari patlu undetuvanti premato abhimananto aame chesina tappulni meeru samardhistunnara ippudu nenu kuda mimmalni bhari ga nenu samadhanam cheppatam ledu stree varga pratinidhiga మీలో ఉన్నటువంటి అనుమానం ఆవేదన వ్యక్తం చేశారని అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని భారీగా స్వీకరించినప్పుడు మీ విద్యను చూసి కానీ మీ యొక్క తెలివితేటలను చూసి కానీ మరి మీ యొక్క అర్హతలు చూసి కానీ నేనేమి భారీగా అంగీకరించలేదు. ఆనాడు నేను ఉన్న పరిస్థితుల్లో కేవలం అర్ధాంగి ఏ విధంగా భర్త సేవకు జీవిత అంకితం చేస్తుందో అదే ఆనాడు నేను భర్తను కాకపోయినా ఒక పురుషుడికి స్త్రీ ఆ విధమైన సేవ చేయాలి అన్న భావంతో ఆనాడు నా ఆరోగ్యాన్ని కాపాడారు. మీరు కూడా ఆ రోజున ఏ స్థితిలో ఉన్నారో ఏకాగ్రిగా ఉన్నారో మీకు తెలుసు. కాబట్టి మానవ ధర్మం ఎవరైనా సరే సహాయకారిగా ఉన్నప్పుడు తన జీవితాన్ని అంకితం చేయటం పరమోత్కృష్టమైనటువంటి విధానం. కాబట్టి నాకు శ్రీజాతి పట్ల ఉన్న గౌరవంతో శ్రీజాతిని గౌరవించే ఆ మానస ఉద్వేగంతో మీకు నేను ఆనాడు మాట ఇచ్చాను. మీరు కోరితే మీరు ఉండదలిస్తే నాకు పత్రిగా ఉండవచ్చునని మీరు అంగీకరించారు, పత్రి అయ్యారు. ఆ తర్వాత ఇది కేవలం మీ మీద వచ్చిన ఆరోపణలు, అది కేవలం ఈశ్వరతో ద్వేషంతో చేసినవి నా అభిప్రాయం. ఎందుకంటే మీరు విద్యార్థికులని నానా నాకు తెలియదు, కేవలం నా యొక్క జీవిత చరిత్ర రాస్తున్నారని ఏం మాత్రం నాకు తెలుసు. కానీ తర్వాత చూసినప్పుడు నేను తెలుసుకున్న దానికంటే ఎక్కువ విజ్ఞానం మీలో ఉంది, ఎక్కువ ఉన్నతమైన భావాలు ఉన్నాయని నేను తెలుసుకున్నాను. అది దాన్ని చూసిన వాళ్ళు ఏమనుకున్నారు, మిగిలిన వాళ్ళు ఎవరో మీరు అంటున్నారే, వారు ఎప్పటికైనా మాకంటే దగ్గరగా ఉన్నటువంటి ఆదర్శ గృహిణి లక్ష్మీ పార్వతి గారే మా అవకాశాన్ని తీసుకుంటారేమో, ఆమె రామారావు గారి వారసురాలు అవుతుందేమో అనేటటువంటి స్వార్థపరత్వంతో వాళ్ళు చేసినటువంటి దగాకోరు తప్పుడు విధానమే. కానీ మీలో ద్వేషం లేదు, మీలో ఏమాత్రం దోషం లేదు. వారి చేయటంలో ఇది వారి ఆచరించిన విధానం సరైనది కూడా కాదు.